Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ కి చంద్రబాబు బిస్కెట్ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్. మోడీని ప్రసన్నం చేసుకునే పనిలో చంద్రబాబు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో అడుగు ముందుకేసినట్లు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే తిరుపతి ఎంపీ సీటును చంద్రబాబు బీజేపీకి ఆఫర్ చేశారట. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంకా ఏమీ బదులు చెప్పలేదట. చంద్రబాబు ఇలాంటి బిస్కెట్లు వేయకపోతే ఆశ్చర్యం గాని, వేస్తే వార్తే ముందే. అసలు తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మామూలుగా సంప్రదాయం ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధి మరణిస్తే అక్కడ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తోంది. అయితే భూమ నాగిరెడ్డి మరణంతో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం జగన్ వైసీపీ అభ్యర్థిని పోటీ పెట్టారు. భూమ నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన తర్వాత మరణించారు. దీంతో అది వైసీపీ సీటే కావడంతో జగన్ అనివార్యంగా అక్కడ పోటీ పెట్టారు. అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు పాత సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చినట్లే కనిపిస్తోంది. జనసేన పొత్తుతో బీజేపీ టీడీపీ ఇక్కడ వేర్వేరుగా పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఆ ఉప ఎన్నికకు దూరంగా ఉండి బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీకి సీటు త్యాగం చేయడం వెనుక చంద్రబాబు పెద్ద ప్లాన్ వేశారని అంటున్నారు. బీజేపీకి చంద్రబాబు ఆ ఆఫర్ ఎందుకు ఇచ్చాడంటే, జగన్ వైఎస్ టైపు కాదు, ఇన్పముళ్ల కొరడా పట్టుకుని సోముతున్నాడు. మరోవైపు వైసీపీ బీజేపీ ఇంకాస్త పెనవేసుకుంటే జైలు కూడా ఆయనకు దిక్కు. అందుకని ముందుగానే తన మనుషుల్ని బీజేపీలోకి పంపించేశాడు కదా. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ సీటుని ఎరవేశాడన్నమాట. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి గెలిచే సీన్ లేదు. ఇప్పుడు దాన్ని దానం చేస్తే అలా పడి ఉంటుంది అనుకున్నట్లున్నాడు. అంటే ఈ గేలం వేయగానే మోడీ పడిపోతాడా? గత ఎన్నికలకు ముందు మోడీ భార్యను రచనలోకి లాగి అప్పట్లో ఇదే చంద్రబాబు ఎన్ని కోతలు కూశాడు, ఎన్ని తిట్లు తిట్టాడు, తన ఒరిజినల్ లెవెల్ చూపించుకుంటూ మోడీని ఎంత వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు, అంతు చూస్తానన్నాడు. ఆంధ్రప్రదేశ్కు రావడానికి వీళ్లేదన్నాడు. అమిత్ షా కారు మీద రాళ్లేయించాడు. అవన్నీ మోడీ అమిత్ షా మర్చిపోయినట్లేనా? మర్చిపోతారా? మరిస్తే వాళ్ళు మనుషులేనా? మోడీ కుర్చీ కింద మంట పెట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నాలు ఏమున్నాయి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టలేదు? ఆ వివరాలు మోడీ దగ్గర లేవా? మోడీ కూడా ఉప్పు కారం తినేవాడే కదా, మనిషే కదా, తనకు రాగద్వేషాలు సిగ్గుశ్చరం ఉంటాయి కదా. మొన్నటిదాకా ఎవరెం తిట్టారో ఆయనకు గుర్తుండవా? అసలే కడుపులో దాచుకుని టైం వచ్చినప్పుడు ఫడేల్మని దెబ్బతీసే మహాముదురు మోడీ. సరే, ఈ చర్చ సంగతి పక్కన పెడితే అంతటి దోస్తు అకాలీ దళ ఎన్డీఏని వదిలేస్తాను అనగానే అరగంటలో క్లియర్ చేసి గేటు చూపించింది బీజేపీ. ఇక ఈ తొక్కల బిస్కెట్లు విసిరితే చంద్రబాబు కాళ్ల దగ్గరకు తలూపుకుంటూ వచ్చేస్తారా? బట్ అఫ్కోర్స్ చంద్రబాబు తన ప్రయత్నాలు తను చేస్తాడు. అంతే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎన్నికల నాటికి మోడీ కరుణిస్తారనేది చంద్రబాబు ఆశ. దానికి తొలిమిట్టుగానే తిరుపతి ఉప ఎన్నికల్లో మద్దతు ప్రకటించి మోడీకి తొలి బిస్కెట్ వేశాడన్నమాట చంద్రబాబు. చూద్దాం మోడీ నిర్ణయం ఎలా ఉంటుందో.